ఈ రాష్ట్రంలో రివర్స్ పాలన ఏ విధంగా నడుస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 లెక్కలు తీసుకుంటే 2019-20 దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంట వేశారు. 2020-21 45 లక్షల పంటల ఎకరాల్లో పంట వేయటం జరిగింది. మరి హెక్టార్లో 4 లక్షల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగినా ఈ ప్రభుత్వ పాలన రివర్స్లో ఎలా ఉంది అంటే పండించిన ధాన్యం దిగుబడి తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా? 168 లక్షల మెట్రిక్ టన్లకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది మీ ప్రభుత్వం యొక్క ప్రగతి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎరువుల ధరలు రైతు వాడే వాటిలో పెరగంది ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎరువుల ధరల పెంపుదలకు హద్దే లేదు. ఇందాకే మనాళ్ళు చెప్పారు పెట్రోల్ డీజిల్ గురించి, ఎంత సిగ్గుచేటంటే పెట్రోల్ ధరలు పెంచినా తగ్గించమని అడిగితే ఈ రాష్ట్రంలో ప్రజల తరపున పాలించమని చెప్పిన మంత్రులు బల్లల గుద్ది చెప్తా ఉంటారు, మేము 1 రూపాయి కూడా తగ్గించమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ భారం రైతుల మీద పడుతున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాలు తగ్గిస్తా ఉన్నాయి, అలాగే ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎన్నో రాష్ట్రాలు వ్యాటులు తగ్గిస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు? దానివల్ల ఎరువులు మరి రైతుల మీద భారం తగ్గదా అని చెప్పి ఈ ప్రశ్న నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను.